जल कलतो निंडुकुंडला उंदे यल्लंपल्ले प्राजेक्ट एगो प्रांतालो कुरुस्तुन्न वर्षालतो भारीगा वरद नीरु वच्चि चेरुतोंदि यल्लंपल्ले निल्व सामर्थ्यं 20 टीएमसीलुगा प्रस्तुतं 10 टीएमसीलकु चेरुकुंदि पूर्ति स्थायि नीटि मट्टंकि चेरुवैते प्राजेक्ट नि अधिकारिकंगा प्रारंभिंचालनि भाविस्तोंदि टी सर्कार ఎల్లంపల్లి ప్రాజెక్ట్ జలకళను సంతరించుకుంది. ఎటు చూసినా వరద నీళ్లతో ప్రాజెక్ట్ నిండుకుండని తలపిస్తోంది. ఈ ప్రాజెక్ట్ నీటి నిల్వ సామర్థ్యం 20 టీఎంసీలు. అయితే భారీగా వస్తున్న వరద నీటితో ప్రస్తుతం 10 టీఎంసీలకు చేరుకుంది. ఈ ఏడాది ప్రభుత్వం ఎల్లంపల్లి ప్రాజెక్టులో పూర్తి స్థాయి కెపాసిటీని స్టోరేజ్ చేసుకోవాలని నిర్ణయించింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 148 మీటర్లు కాగా 143 మీటర్లకు చేరుకుంది. కడెం ప్రాజెక్టు నుండి నీరు విడుదల కావడంతో ఈ వరద నీళ్లు ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. భారీ వర్షాలు పడి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరువైతే కొంత నీటిని విడుదల చేసి ప్రాజెక్టును ప్రభుత్వ అధికారికంగా ప్రారంభించే అవకాశాలు కనిపిస్తాయి. అయితే ఈ ప్రాజెక్ట్ కింద 9 గ్రామాలు ముప్పునకు గురవుతున్నాయి. ఇందులో 4 గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించారు. మిగిలిన 5 గ్రామాలకు పునరావాసం కల్పించడంతో పాటు వారు అక్కడే ఉంటున్నారు. ప్రజలతో అధికారులు మాట్లాడుతున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టగా ఇటీవలే పూర్తయింది. ఏడాది క్రితం దీన్ని ప్రారంభించాల్సి ఉండగా దీన్ని నిర్మాణ పనుల వల్ల ఆలస్యమవుతోంది. మరో 2.5 నెలల్లో అధికారికంగా ప్రారంభించనుంది తెలంగాణ ప్రభుత్వం. దీని ప్రారంభిస్తే తెలంగాణ పెండింగ్ ప్రాజెక్టులలో పూర్తయిన తొలి ప్రాజెక్టుగా ఎల్లంపల్లి ప్రాజెక్టు సృష్టించనుంది.